రత్న. రోజుకి ఆర్డిటీ ఆఫీస్లో అవకతవకలు జరుగు అవకతవకలు చేస్తున్న ఏటీఎల్ అధికారి. కూజ్గి మండలంలో పదవ తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, కూజ్గి మండలంలో ఆర్డిటీ ఆఫీస్ వాళ్ళు ఆర్డిటీ సెట్ అని ఎగ్జామ్ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఆర్డిటీ సెట్లో ఎంపికైన వాళ్ళని తీసుకుంటామని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఆర్డిటీ ఆఫీస్ వాళ్ళు బీద వాళ్ళకి సహాయం చేస్తామని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డిటీ సెట్ అయిన తర్వాత వాళ్ళు పిల్లల తల్లిదండ్రులతో లోపల లోపల డబ్బులు మాట్లాడుకొని వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు. మిగిలిన పిల్లలు అన్యాయం అయిపోతారు. ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎందుకంటే పోయినసారి నాకు ఇదే విధంగా జరిగింది. మా స్కూల్లో మా పాప మండల్ టాపర్గా వస్తే కూడా వాళ్ళు ఎందుకోసం రాలేదు సార్ మా పాపకి ఆర్డిటీ సీట్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే, లేదండి మీ పాప సెట్ బాగా రాయలేదు అని చెప్పారు. సర్లేండి సార్ ఎగ్జామ్ పేపర్ అని చూపియండి అంటే దానికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఏమబ్బా. తర్వాత ఆస్తులు డబ్బులు ఉన్నవాళ్ళకే డబ్బులు మాట్లాడుకొని కలిసి సీటు కేటాయించినాడు. ఏ విధంగా నువ్వు ఇచ్చినావని అడిగితే నా ఇష్టం, నువ్వు చెప్పేది ఆడిట్ ఆఫీస్ నాది అని చెప్పినాడు. ఇందులో పనిచేస్తున్న ఏటీఎల్ అధికారిగా పనిచేస్తున్న ఈశ్వరాయన గారని చెప్పినారు. ఆయన ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఆయన వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా పిల్లలకి అన్యాయం చేస్తున్నాడు. బీద వాళ్ళకి సహాయం చేయకున్నట్లు డబ్బు ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీట్లు అమ్ముకుంటున్నాడు ఆ మనిషి. పేరు నా పేరు ఆయన పేరేమి? ఆయన పేరు ఏటీఎల్ గా పనిచేస్తాడు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య మీ పేరు? నా పేరు పి ఉమ్మారు, కోసిగి మండలం కోసిగి.